నెల్లూరు జిల్లా కొవ్వూరులో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార విపక్ష పార్టీలు పోటాపోటీగా పావులు కదుపుతున్నాయి. ఎత్తుకు పయ్యెత్తు అన్నట్టుగా గట్టి అభ్యర్థులను రంగంలోకి దించేందుకు వైసీపీ టీడీపీ కసరత్తు చేస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక కోసం టీడీపీ సర్వే చేపట్టింది. కేవలం ఒక అభ్యర్థి గురించే ప్రజాభిప్రాయం సేకరిస్తుండడంపై ఆశావాహులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. सिटिंग वाईसीपी एमएलएगा उन्ना नल्लपुरेड्डी प्रसन्न कुमार रेड्डी की धीटैन अभ्यर्थिनी दिंपालनी हाईकमांड निर्णय तीसुकुंदी. प्रस्तुतं टीडीपी तरफुन माजी एमएलए पोलम रेड्डी श्रीनिवासुल रेड्डी कुमारुडैन पोलम रेड्डी दिनेश रेड्डी नियोजकवर्ग इंचार्ज गा उन्नारु. रेंडेळ्ल नुंची दिनेश रेड्डी कार्यक्रमाल्लो पाल्गोंटुन्नारु. दिनेश रेड्डी तो पाटु कोव्वूरु टीडीपी टिकेट नु पार्टी सीनियर नेता पेल्लकूरु श्रीनिवासुल रेड्डी टीडीपी जिल्ला प्रधान कार्यदर्शि చేజర్ల వెంకటేశ్వర రెడ్డిని కూడా ఆశిస్తున్నారు. ఇక ఇటీవల నెల్లూరులో చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభను మొదట్లో కొవ్వూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని భావించారు. స్థల పరిశీలనతో పాటు ఏర్పాట్లు ప్రారంభించే సమయానికి బహిరంగ సభ ప్రదేశాన్ని నెల్లూరుకు మార్చారు. కొవ్వూరులో నిర్వహిస్తే పోలం రెడ్డి దినేష్ రెడ్డికి పేరు వస్తుందేమో అని భావించి పార్టీలోని ప్రత్యర్థులే సభావేదికను మార్చారని ప్రచారం జరిగింది. నెల్లూరులో బహిరంగ సభ తర్వాత జిల్లాలో పార్టీ పరిస్థితిపై స్థానిక నేతలతో చంద్రబాబు చర్చించారు. కొవ్వూరు నియోజకవర్గంలో మరింత వేగంగా పంచాలని సూచించారు. ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎంపికను అధిష్టానం చేపట్టింది. ఇందులో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లపై లీకులు ఇచ్చింది. ఉదయగిరి సోల్లూరుపేట నియోజకవర్గాలకు సంబంధించి ఏ పేర్లను కూడా ఇంతవరకు బహిర్గతం చేయలేదు. కొవ్వూరులో అభ్యర్థి ఎంపికకు సంబంధించి వివిధ సర్వేలు చేపట్టింది హైకమాండ్. తాజాగా ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది. పొలంరెడ్డి దినేష్ రెడ్డి పేరును మాత్రమే ప్రస్తావించి ఆయన అంగీకారమైతే 1వ నెంబర్ నొక్కాలని, ఇష్టం లేకుంటే నోటాకు వేయాలని చెప్తున్నారు. సర్వేలో కేవలం దినేష్ రెడ్డి పేరు మాత్రమే ప్రస్తావించడంతో టికెట్ ఆశిస్తున్న పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి, చేజర్ల వెంకటేశ్వర రెడ్డిలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. సర్వేలో ఆశావాహుల పేర్లను చేర్చకుండా ఒకరిపైనే సర్వే నిర్వహించడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు.